రూమ్ లో నా టేబుల్ మీద మంచం మంచి పెడతావా? సారీ అనుకుంటారు. సారీ మాయా. ఆపెట్టాలరా. తప్పు లేకుండా మనకు మందు దిగదమ్మా. ముందు మందు తర్వాత గుడ్డు. బాయిల్ చేసుకుంటారో ఆమ్లెట్ చేసుకుంటారో వేసుకోండి. అలాగే గ్లాస్ తా. ఎవరికరా? నీకే. నాకు మందు అలవాట్లేదురా. ఇదేమి డ్రైవింగ్ కాదమ్మా, ఇంకోటి సపోర్ట్ ఇచ్చి నేర్పించడానికి. ఎవడ గ్లాస్ ఆడే తెచ్చుకోవాలి. ఎల్ గ్లాస్ తెచ్చుకో. ప్రాణం పోయినా సరే నేను మందు తాగను. నేను చెప్పానా, ఈ ఈటీవీ అలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు రికమెండ్ చేయొద్దు. ఈడు ఎందుకు పనికిరాడు అలాంటి విషయాలు అని చెప్పాను. అడుగుతాను కూడా పని చేయడా బాబు. వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. తాగుతాను, తాగుతాను రా. రా ఇరా కాదు, తాగుతాను రా. ఓహో తాగు రా. పెద్ద మనిషిని ఇలా పాడు చేస్తావంటరా? ఈడా ఈ లైఫ్ లో పెద్ద మనిషి అలాడే. ఆయన ఇల్లు పెట్టారేంట్రా? మన ఈటీవీ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ కాదా? ఈటీవీ ప్రోగ్రామ్ కన్ఫర్మే, కానీ అందులో నువ్వు ఉంటావు లేదని డౌట్. మిగతా ఏ ఛానల్ పర్లేదు నీకు? ఏ ఛానల్ అయినా పర్వాలేదురా బాబు, నా ఫేస్ ప్రజలకు కనబడితే చాలు. ఒక్క ఫేస్ అంటే టోటల్ బాడీ కనబడలే చేస్తాను. నీ గుడ్లన్నీ ఇప్పేసి నీ కడ్డారు వేసేసి స్టేజ్ మీద నడిపించేస్తా, వెనకాల బ్యాక్గ్రౌండ్ మీద కొట్టింగ్ చేస్తాను, ఎఫ్టీలో బుక్ చేస్తాను, దరిద్రం వదిలిపోద్ది. షూటింగ్ ఎప్పుడైనా పెట్టుకోరా, నేను బట్ట మాత్రం ఇప్పుడు చెప్పేస్తాను. అన్న దిగండి అన్న. హే, మళ్ళీ నన్ను ఈ కాలనీకే తీసుకొచ్చారండి? ఇక్కడే రవిభాయ్ మిమ్మల్ని ఉండమన్నారన్న. ఆహా, అడ్డ కూడా ఇదేనా? అవునన్న, బాగా కావాల్సిన వాళ్ళే రవిభాయ్ ఇక్కడ ఉండమని చెప్తాడన్న. కాశీ, నీకు ఆ రవిభాయ్ గురించి తెలుసు కదా, తెలిసి వాళ్ళతో ఎందుకు చేరావు? నా గురించి నాకు బాధలేదురా, కానీ నా వల్ల ఆ కాలనీలో ఉండే వాళ్ళకి ఏం జరగకూడదు. పైగా కొన్ని రోజులు నేను ఇక్కడే ఉండాలిగా, అందుకేరా. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి అదులా ఉన్నారు? లేదు, మీతో మాట్లాడాలా మాట్లాడకూడదా తెలియడం లేదు, భయంగా ఉంది. ఎందుకు? తుపాకీ అంటే నాకు భయం. ఏంటండి మీరు? అవును, ఇక్కడ మన ఊళ్ళో మంచి ఫిల్టర్ కాఫీ ఎక్కడ దొరుకుతుంది? నేను వెళ్ళే దారిలో ఒక మంచి రెస్టారెంట్ ఉంది, అక్కడ మంచి ఫిల్టర్ కాఫీ ఉంటుంది. కానీ బిల్ నేనే పే చేస్తాను. అవును, మీరేం మాట్లాడరే? ఏం మాట్లాడాలి? లేదు, మీకేం ఇష్టం ఏం ఇష్టం లేదు? నాకు అమ్మ నాన్న, ఉమ్మడి కుటుంబం, మనశ్శాంతి అంతే అనుకుంటాను. ఒకటి మర్చిపోయారే. ఏంటది? ఫైట్ చేయడం చాలా ఇష్టం కదా. అవును, మీకేమేమి ఇష్టం లేదు? నాకు అమ్మ నాన్న, ఉమ్మడి కుటుంబం, మనశ్శాంతి ఇష్టం లేదు. ఏంటండి ఇష్టం అని చెప్పినవన్నీ ఇప్పుడు మీరు ఇష్టం లేదని చెప్తున్నారు? ఎందుకంటే అవన్నీ నాకు లేవు. ఏదైనా జరిగితే అడిగేవాళ్ళు ఎవరూ లేరే అనుకునేవాడిని. ఇప్పుడు నా మనసు కుదుటపడింది. ఇక మీదట నాకేం జరిగినా నేను బాధపడను బాబు. చాలా కష్టాలు పడ్డాను బాబు. 35 సంవత్సరాలు ముంబైలో ఉద్యోగం చేసి ఈ మధ్య రిటైర్ అయ్యాను. ఇప్పుడు మా అమ్మాయి ఉద్యోగానికి వెళ్తోంది. ఎక్కడ పనిచేస్తున్నారు? ఎయిర్టెల్ ఆఫీస్లో మార్కెటింగ్ డివిజన్లో వర్క్ చేస్తున్నాను. అవును, మీకు మొబైల్ ఉందా? లేదు. మీకు నచ్చితే మా సెల్ ఫోన్ కొనొచ్చు కదా. ఏంటమ్మా, ఇంతలోనే నీ బిజినెస్ మొదలెట్టావా? ఇప్పుడు కొత్తగా ఒక స్కీమ్ వచ్చింది, 24 గంటలు సెల్ టు సెల్ మాట్లాడినా కూడా 1 నిమిషానికి 50 పైసలే. 24 గంటలు మాట్లాడడానికి నాకెవరున్నారు? ఏ నేను లేనా? మీరు కొనండి, నేను మాట్లాడతాను.